ఇప్పుడు ఉన్న పరిస్థితిలోనే మళ్ళీ ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి టీడీపీ ప్రభుత్వం వచ్చినట్లయితేనే మళ్ళా రాజధాని అయితేనేటి ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అయితేనే ఇంకా రాజధాని తాత్కాలిక రాజధానిలోనే ఉన్నాం మనం, ఇంకా శాశ్వతమైన రాజధాని కట్టాలా, బోల్డ్ నదులు ఇంకా అనుసంధానం చేయవలసి ఉంది, ప్రజలకి ఇంతవరకు చేసింది చాలా చేశారు, ఆ చేయడం వల్ల ఇప్పుడు ప్రతి ప్రజలు ప్రతి విలేజ్ అవనీయండి, టౌన్ అవనీయండి, వార్డులు అవనీయండి, కంపల్సరిగా చంద్రబాబు ప్రభుత్వం రావాలి, వస్తే తిరిగి మళ్ళీ ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ రాజధాని నిర్మాణం ఇవన్నీ జరుగుతాయని ప్రజలందరూ కోరుకుంటుంటారు. అలా అన్ని సంక్షేమ పథకాలు అమలు అవ్వాలన్నా లేదన్నా ప్రజలు అన్ని విధాలా బాగుండాలన్నా చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే మరి విజయనగరం జిల్లాలో ఎంపీగా ఆనంద్ గజపతి గారిని, ఎమ్మెల్యేగా సుజికృష్ణ అశోక్ గజపతి గారిని సారి, అలాగే బొబ్బిలి మండలానికి సంబంధించి, బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి సుజికృష్ణ రంగారావు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ వస్తే ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉంటారని చెప్పేసి ప్రజలందరూ ఆకాంక్ష, ఆకాంక్ష మేరకు అందరూ విధాలుగా మరి కార్యదర్శులు కార్యకర్తలు అంతమంది కూడా అదే దిశగా పనిచేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అవిభక్త ఆంధ్రప్రదేశ్ నుంచి మన రాష్ట్రం విడిపడ్డది అంటే ఓ తల్లి గర్భం నుండి బిడ్డ వచ్చేటప్పుడు ఆ బిడ్డకి ఎంత సంరక్షణ ఉండాలో, ఎంత క్రమశిక్షణతో ఆ తల్లి సాకాలో, ఎంతమంది సలహాలు తీసుకొని ఆ తల్లి ఆ బిడ్డను రక్షించాలో, అదేవిధంగా మన విడిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా అనుభవజ్ఞులైనటువంటి రాజకీయ నాయకులు అవసరం. మనకి అదృష్టవశాత్తు 2014లో మహాఅనుభవజ్ఞశాలి అభివృద్ధి పథంలో నడిపించగలిగే శక్తి, ధైర్యము, దమ్ము, తెలివితేటలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మనకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం వలన ఈ రాష్ట్రాన్ని చిన్నపిల్లల్ని సాకినట్టుగా సాకుతూ అటు అమరావతిని కానీ ఇటు పోలవరం బ్రిడ్జిని కానీ ఇటు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కానీ నడిపించడంలో ఆర్థికంగా ఎంత క్రిందన ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకొని ఈ సంక్షేమ కార్యక్రమాలు, పోలవరం బ్రిడ్జి, ఎత్తిపోతల పథకాలు, అమరావతి నగరాన్ని నిర్మించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన కానిండి కూడా ప్రజల పేద ప్రజల వైపే పార్టీ ఎప్పుడు కూడా కొమ్ము కాస్తూ వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల పక్షానే ఉంటూ ప్రజలతో పోరాటం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించి 5 ఏళ్ల పాటులో గతంలో చేసిన అభివృద్ధి కన్నా ఈ 5 ఏళ్ళలో భారీ ఎత్తున మరి అభివృద్ధి చేయగలిగారు. మరి అదే కాకుండాను మనకున్నటువంటి లోడ్ బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అది అంచెలంచెలుగా కూడా అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళి ప్రపంచ దేశాలకే ఒక తలమానికంగా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించగలిగారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నీ ఆలోచించి ఇవి చూస్తే ఒకప్పుడు అవగాహన ఉండి సీనియారిటీ ఉన్నటువంటి మంచి అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్నది ఈసారి తప్పనిసరిగా రావడం అన్నది అతి ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ ఉన్నా ఇప్పుడు అమరావతి ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కట్టే విధానం అంతా కూడా అతను ఇంతవరకు చేసి ఉన్నాడు. ఆ కార్యక్రమాలని మరి మరి ఉన్నటువంటి దేశంలోనే ఒక అత్యుత్తమ ఒక స్టేట్గా తయారు చేస్తానని అతను అనడం, వాటికి తగ్గట్టుగా అతను అన్నీ సమకూర్చుకోవడం, ఇప్పటికీ ఉన్నటువంటి రుణమాఫీని కూడా ఇవి ఇవ్వలేదు అని అనుకుంటా కూడా ఇప్పుడు అవి కూడా రుణమాఫీని కూడా అతను చెక్కుల రూపంలోనే అకౌంట్స్ రిలీజ్ చేయడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అమరావతి నిర్మాణం జరగాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఎందుకంటే ఈరోజు ఆయన ఇచ్చిన డ్వాక్రా మహిళలకు 15,000 రూపాయల పసుపు కుంకుమ కింద కానీ, పెన్షన్లు రెట్టింపు కానీ, నెక్స్ట్ ఈరోజు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్న విధానం కానీ, పంచాయతీల్లో రోడ్ల నిర్మాణం కానీ, డ్వాక్రా మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ అలాగే నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు ఇస్తున్నందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై. నా పేరు గుంట వెంకటరమణ. ఇప్పుడు జరుగుతున్న సంక్షేమ పథకాలు బట్టి
ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు పెట్టి చూసుకుంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నా దృష్టిలోనైతే చాలా సంక్షేమ పథకాలు పెట్టారు. చంద్రన్న బీమా పథకము మేము ఎక్కడికి వెళ్ళే సరే మేము ఏ ఒకటి అయిపోయినా సరే ఏ పనులను వెళ్ళి ఏ ఒకటైనా అదే ప్రమాదశాత చనిపోయినా చంద్రన్న బీమా పథకం పెట్టడం వల్ల నా భార్య నా పిల్లలు అందరూ చక్కగా బతుకుతారని ఆ యొక్క గుండె ధైర్యం కూడా ఉంది. తర్వాత అన్నమాట ఆడపడుచులకి పొదుపు సంఘాలకు అందరికీ కూడాను పశు కుంగం కింద కూడాను కొన్ని కొన్ని 2 విడతలుగా 25,000 15,000 ఆయన వేసి ఉన్నారు. అది కూడా చాలా బాగుంది. ఈసారి చూసుకుంటే మాత్రం ఆయనే వస్తే బాగుంటుంది, మరి రాజధాని కూడా కొత్తగా నిర్మింపబడుతుంది, ఆయన వస్తేనే బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ అభిప్రాయం అనేసి కోరుకుంటున్నా. నా పేరు సావిత్రి అండి, మాది బొబ్బిలి అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటే మాకు జనసేన వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సిద్ధాంతాలు కానీ అతని ఆశయాలు కానీ మాకు చాలా బాగా నచ్చాయండి. మహిళల మీద ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ చూపెడతారు, అది మాకు చాలా బాగుంది. నెలకి రేషన్ తీసేసి 2,500 నుంచి 3,000 వరకు ఇస్తామంటున్నారు. మంత్లీ గ్యాస్ సిలిండర్ ఒకటి ఇస్తామంటున్నారు. మహిళలకి ఎంతో అండగా ఉంటానంటున్నారు. అతను రావాలని మేము కోరుకుంటున్నామండి. మా భర్త నేను హౌస్ వైఫ్ అమ్మ. నా పేరు చింతాడ తెరీస్ కుమార్ అమ్మ. ఇదివరకు ప్రభుత్వం టీడీపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే స్త్రీలకి ముఖ్యంగా స్త్రీలకి ఎంతో అన్యాయం జరిగిందమ్మా. ఈ డ్వాక్రా మహిళలకి అయితేనేమి, మరి నిరుద్యోగ సమస్య, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, అదైతేనేమి, మరి ప్రతి ఒక్క వర్గాలకి అంటే ప్రతి జాతులకి ఏ పనిముట్లు అయితే ఉన్నాయి ఆ పనిముట్లు ఇస్తానన్నారు, అదైతేనేమి, మరి ఇగో మరి కుర్రోళ్ళకి యూత్కి ప్రతి ఒక్కరికి యూత్ ఒక్కొక్కరికి ఇంటికి ఒక్కొక్కరికి జాబు ఇస్తానన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారమ్మా. ఈ బాబు వచ్చినా సరే జాబు రాలేదమ్మా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కుర్రోళ్ళు అందరూ తెలుసుకున్నారు పిల్లలు. మరి మేము కూడా మా పిల్లల్ని పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించాము, ఒక బాబుని ఇంకో బాబుని ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయించాము. ఫస్ట్ మార్క్లో పాస్ అయినా సరే ఈవేళ ఎక్కడికి వెళ్ళినా సరే డబ్బు ఉంటేనే ఉద్యోగం ఇస్తాము, మార్కులు వచ్చినా సరే మేము ఇవ్వలేమని అన్నారు అంటున్నారు బాబు. మరి ఒక రేషన్ కార్డుకి వెళ్ళినా ఒక అంటే మాకు తెలియదు అంటారు, కింద ఆఫీసర్ నుండి పై ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరికి అన్యాయమే జరిగింది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాబుని ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కార్మికులు కర్షకులు పెద్ద జాతి చిన్న జాతి చిన్న కుమ్మరి కమ్మర అందరూ ఎస్సీ బీసీ ఎస్టీ అందరూ నమ్మ రాజు రెడ్డి అందరూ ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటారు. వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు మరి 108 అయితేనేమి ఎవరూ స్థాపించలేనివన్నీ ఎన్నో పథకాలు పెట్టారు పేదోళ్ళకి. ఈ రోజుల్లో సొంత పిల్లలైనా కనీసం ఒక 10 రూపాయలు తల్లిదండ్రులకు ఇవ్వలేని పరిస్థితి. కానీ అతను వచ్చి మన అన్నయ్య రాజశేఖర రెడ్డి అన్నయ్య వచ్చి 200 రూపాయలు పింఛని రాజశేఖర అన్నయ్య పెట్టారు. ఆయన పెట్టిన పింఛని మరి ఆయన పెట్టిన 108ని వీళ్ళు సరిగా నడిపించలేకపోయారు. మరి గుండా రామారావు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తెస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రాష్ట్రం విడగొట్టారు. కాంగ్రెస్ వాళ్ళు బిల్లు పెట్టినా కూడా వచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రానికి ఎటువంటి హామీ ఎన్నో హామీలు ఇచ్చింది, దాంట్లో ఒక్క హామీ కూడా బీజేపీ వాళ్ళు నెరవేర్చలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, దానికోసం పోరాడే శక్తి కూడా ప్రయత్నాలు కూడా చేయలేదు. రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సో కాబట్టి ఈరోజు అనుభవాధ్యక్షుడు అని విడిపోయిన తర్వాత ఆయనకి అధికారం ఇచ్చారు ప్రజలంతా. ఆయన ఆ అనుభవాన్ని అంతా కూడబెట్టుకోవడంలో సరిపోయింది. ఇప్పుడు తక్షణ కర్తవ్యం రాష్ట్ర ప్రజలు యావత్తు వైఎస్ఆర్ పార్టీకి జగన్ సీఎంగా చేయాలని కోరుకుంటున్నారు. మాది పార్వతీపురం నియోజకవర్గం. ఇప్పుడు మాకు వైఎస్ మంచిది అనుకుంటున్నాము. నా పేరు వేణుగోపాలరావు, నాది పార్వతీపురం నియోజకవర్గం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుందని అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే నేటి సమాజంలో మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. వారి గురించి ఆలోచించి మన జగనన్న రాజన్న ఆశయాలను నెరవేరుస్తాడని మా అందరికీ ఒక ఆకాంక్ష. దాన్ని మేము ఆయనకి మేము సపోర్ట్గా ఉండి వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటున్నాం అన్న. ఈరోజు బొబ్బిలి పట్టణం లోనే జరుగుతున్నటువంటి
స్థానిక తెలుగుదేశం ప్రభుత్వం పట్ల ప్రజాదరణ తగ్గడం అనేది విజ్ఞావంతులైనటువంటి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అయితే నేడు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి నవరత్నాలు అనే పథకం పట్ల ఆకర్షణీతులై జనాలు తాలూకా అభిమానాన్ని ఆయన చొరగొన్నారు. కాకుంటే వాటిపైన చంద్రబాబు నాయుడు గారు ఆయనిస్తే వాటి పట్ల వీళ్ళు ఆకర్షితులు అవుతున్నారని చెప్పి అదే పథకాలని వీళ్ళు కూడా ప్రవేశపెట్టి జనాలకి ఏదో మోసపూరితమైనటువంటి మాయ మాటలు చెప్పి వాళ్ళని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ బొబ్బిలి టౌన్లో 2025,000 రూపాయలు డీడీలు, 12,500 రూపాయలు డీడీలు ఇల్లులకి ఎవరూ మోసపోరు. కాకపోతే ఈ ఇప్పుడున్నటువంటి గ్రూపు మహిళల్ని మోసం చేయడాని కోసం ఏదో 4,000-6,000 వేస్తామని చెప్పారు. అవి ఎవ్వరూ కూడా నమ్మరు. జనాలు సరైన టైం వచ్చింది, జనాలందరూ బుద్ధి చెప్తామని చూస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు అయితే చాలా జగనన్నని గెలిపించాలనే ఆతృతతో ఉన్నారు. వాళ్ళు ఆతృత ఎలా ఉందంటే ఒక ఓటు కాదు, ఒక మనిషికి 10 ఓట్లు ఉంటే అంత గట్టిగా గుద్ది గెలిపిద్దామనే ఆలోచనలో కనిపిస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ పార్టీ ఎందుకు రావాలనుకుంటున్నామంటే ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు అసలు అబద్ధాలు ఇంతవరకు చెప్పుకొచ్చారు, ఏ పథకం కూడా చేయట్లేదు. ఇప్పుడు జగన్ ఏ పెడతానన్నారా నవరత్నాల్లో ఆల్రెడీ కాపీ కొట్టేసి చేశారు. కానీ ఇప్పుడు మహిళలకి చంద్రబాబు వచ్చిన తర్వాత మహిళలకి డ్వాక్రా పథకాలు ఉన్నాయి కదా, డ్వాక్రా పథకాలు లేవు. ఏం చేశాడంటే మీకు ఎందుకు రుణమాఫీ చేస్తామని చెప్పి నిజంగా నిర్వీర్యం చేస్తాడు. చేసి తర్వాత మీకు 10,000 రూపాయలే వేస్తాము గ్రూప్కి అని చెప్పారు. మనిషికి 10,000 ఇస్తాము, 1,00,000 రూపాయలు గ్రూప్కి వేస్తామని చెప్పి ఆ వడ్డీలకి వడ్డీలు డబుల్ వడ్డీ అయిపోయి 1,00,000 రూపాయలు బాకీ ఉంటే 3,00,000 అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఆ వడ్డీలకి ఇప్పుడేమో ఎలక్షన్ ఉందని చెప్పి ఎలాగైనా భయం పట్టుకుంది, జగన్ గెలిచేస్తాడు అని ఉద్దేశంతో ఇప్పుడు 10,000 రూపాయలు వేసాడమాట. కానీ అది 10,000 వేసిన మా డబ్బు మాకే తిరిగి ఇచ్చాడు. అది కూడా జగన్ ఇప్పుడు జగన్ గారు వస్తే మాకైతే మహిళలకి సేఫ్ అనుకుంటున్నాం. ఇంతవరకు చంద్రబాబు ఉన్నప్పుడు 6 సంవత్సరాలు పాప నుంచి 60 వృద్ధురాలు వరకును మానభంగాలు విపరీతంగా ఉన్నాయి. చదువుకుని ఉద్యోగాలు చేసుకున్న స్త్రీలకి ఎక్కడికక్కడ కిడ్నాప్లు చేసి రేపులు చేసి మనుషులు ఏట అనేది కూడా ఇప్పటికొచ్చి భయం పట్టుకుంది. అలాంటిది ఈరోజు మాకు కాపాడతాడన్న ధైర్యంతో జగన్ కోటయ్యాలి, జగన్ రావాలి అని మేము అనుకుంటున్నాం. దేవి అండి, చెప్తాను. నా పేరు రమాదేవి, బొబ్బిలి నియోజకవర్గంలో. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన కన్నా జగన్ అన్న వస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం చెప్తున్నాను. చాలా పథకాలు చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇప్పటి వరకు ఏంటి చేపట్టలేదు. ఈ 4.5 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాడు ఆయన, ఏం చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ 3 నెలలు ఉందని తెలిసి ఇప్పుడు ప్రతి మహిళకి, అంటే మహిళలు ఏంటంటే చిన్న మాట చెప్పేస్తే బోల్తా పడిపోతామండి మేము. చాలా సున్నితమైన మనసు అన్నమాట, అబద్ధం చెప్పినా అది నిజమనే నమ్మేస్తాం. అందుకని ఇప్పుడు ఏంటి మహిళల్ని పట్టుకుంటే ఆయన గెలిచేస్తారని ఈజీతో పసుపు కుంకుమ అని చెప్పి, ఆడపిల్లలకి పసుపు కుంకుమ అని చెప్పి 10,000 రూపాయలు ఇప్పుడు వేశారండి, కేవలంగా ఆయన గెలవడం కోసం మాత్రమే, ఇంకేం కాదు. జగన్ అన్న వస్తే మహిళలకు రక్షణ ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు చాలా వరకు రేపులు, మానభంగాలు, హత్యలు బొబ్బిల్లోనే చాలా జరిగాయండి. ఈ పోలీసులు కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. వీళ్ళకి ఏంటంటే కావాలి, వాళ్ళకి లంచాలు ఇచ్చేస్తే ఆ కేసులు మాఫీ చేసేస్తున్నారండి. అంటే ఇక్కడ మాఫీ అయిపోయి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే మా గిరిజనులకు న్యాయం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు పోడు పాలాలు చేసే వాళ్ళందరికీ లేనిపోని ఆంక్షలను విధించి చాలా ఇబ్బందుల్లోకి తీసుకొచ్చింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ వస్తే తన తండ్రి రాజశేఖర రెడ్డి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పేద ప్రజలందరికీ న్యాయం చేస్తారని మేమందరం కోరుకుంటున్నామండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.